ಪ್ರಸಾದ್ ಕುಮಾರ್ ವ್ಲಾಗ್ಸ್ ಬಳ್ಳಾರಿ ಅಂತ ಬರ್ಲಾ? ಹ್ಮ್, ನೀನ್ ಕಾಣಿಸ್ತೀಯ? ಹ್ಮ್, ಬಾಯ್. మా ఛానల్లో మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినోద్ కుమార్ వ్లాగ్స్ బెళ్ళారి. సో ఈరోజైతే నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ఛానల్ అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో ఈ వీడియో ఎక్కడికంటే ఒక చిన్న రైడ్ అయితే వెళ్ళబోతున్నా. అది చిన్న రైడ్ అని మీకి, బట్ నాకైతే చాలా పెద్ద రైడ్ అనమాట. ఎందుకంటే ఇంతవరకు నేనేం వ్లాగ్స్ చేశాను కానీ రైడ్కి వెళ్ళాను, బట్ ఎక్కడైనా లాంగ్ ట్రిప్ వేసానంటే మొత్తం ఆల్మోస్ట్ ఆల్ చాలా, అంటే నియర్ బై ఒక 200 కిలోమీటర్స్, 250 కిలోమీటర్స్ నార్మల్ ఆ రేంజ్లోనే వెళ్ళేది. దాని తర్వాత వెళ్ళిన సెకండ్ రైడ్ అంటే శ్రీశైలం అనుకోండి. సో శ్రీశైలం వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే చాలా లాంగ్ రైడ్ అయితే వెళ్ళబోతున్నాను. నా లైఫ్లో చేసిన ఫస్ట్ రైడ్ ఇది. ఇంతవరకు నేను ఎప్పుడు అంత లాంగ్ అయితే పోలే. సో చూద్దాం. నేనైతే ఫస్ట్ ఇక్కడ నుంచి నేను బెంగళూరుకి వెళ్తున్నా. బెంగళూరులో మా ఫ్రెండ్ ఒకరు వస్తారు, మా ఫ్రెండ్ని పికప్ చేసుకొని అక్కడి నుంచి, అంటే పికప్ కాదు సారీ, వాళ్ళది ఒక బైక్ ఉంది, అంటే ఇక్కడ నుంచి మేము ఇద్దరు వెళ్తున్నాం, అక్కడి నుంచి ఒకరు వస్తారు. సో బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి డిసైడ్ అయ్యి అక్కడి నుంచి ప్లాన్ వేయాలనుకున్నాను. అంటే ఇంకా నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది తెలియదు, బట్ ఓన్లీ కర్ణాటక మన కోస్టల్ ఏరియా మొత్తం వస్తుంది కదా మంగళూరు దాకా, సో ఆ ఏరియా మొత్తం కవర్ చేసుకొని రావాలనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి మేము కంప్లీట్ రైడ్ చేసుకొని వచ్చే లోపల ఎంత అవుతుందో నాకైతే అందాజు తెలీదు. సో చూద్దాం, ముందుకు వెళ్తూ వెళ్తూ మన రైడ్ ఎంతవరకు కొనసాగుతుందో, ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఇబ్బందులు వస్తాయో, ఏమి వస్తాయో, అవన్నీ నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి తెలీదు. సో మన రైడ్ అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఇంకా వెళ్దామని స్టార్ట్ చేసే లోపల ఇక్కడ వర్షం అయితే చాలా బీభత్సం కొడుతుంది. సో అందుకే నేను నాయిస్ అంతా వినిపించుకుంటా అని చెప్పేసి డోర్స్ అన్నీ క్లోజ్ చేసి వీడియో అయితే చేస్తాను. సో చూపిస్తాను మీకు బ్యాక్ సైడ్లో వ్యూ ఎలా ఉందని వర్షం వచ్చేది. రైడ్ ఎప్పుడైతే స్టార్ట్ చేద్దామని అనుకున్నాను, బండి అంతా రెడీ చేసి బీభత్సమైన వర్షం కొడుతుంది. మన బండి మొత్తం తడిపోతుంది, ఇంత హెవీ రైన్ పడుతుంది. పొద్దు నుంచి లేదు, ఇప్పుడు నేను స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను. జస్ట్ ఇట్లా ఇంకా ఇంక వెళ్ళిపోదాం, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి అనుకున్నాను, స్టార్ట్ అయింది వచ్చి. ఇక్కడి నుంచి అరౌండ్ మనం ఇప్పుడు డైరెక్ట్గా బెంగళూరు అయితే వెళ్తున్నాను, ఎందుకంటే అక్కడి నుంచి మా ఫ్రెండ్ కూడా వస్తాడు. సో ఇప్పుడైతే ప్రజెంట్ బళ్ళారి టు బెంగళూరు అనమాట. సో మన రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం, అందరికీ బాయ్ చెప్పేసి డాడీ పోయేస్తాను. డాడీ మా బాయ్ మా డాడీ. ఇంతవరకు మస్తు వ్లాగ్ చేసినాను అనమాట. ఎంత బాగుందంటే కంటెంట్ అంత సూపర్గా ఉంది. బట్ ఏమైపోయిందంటే నీకు చిన్న డిసప్పాయింట్మెంట్, చిన్నదే కాదు అది చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ యాక్చువల్లీ. కెమెరాకి ముందు క్యాప్ వస్తుంది కదా, దాన్ని ఫిక్స్ చేశానమాట, దాన్ని తీయడం మర్చిపోయి ఓన్లీ ఆడియో మాత్రమే రికార్డ్ అయింది, వీడియో ఏ మాత్రం రికార్డ్ కాలేదు. ఇది కథ. కొన్ని టైంలో చిన్న చిన్న మిస్టేక్స్లో పెద్దగా కనిపిస్తుంటాయి అన్నమాట. సో ఇంకేమీ చేయకుండా మనం నెక్స్ట్ వచ్చే కంటెంట్ని క్యాచ్ చేయాలంతే. 4-lane రోడ్ అయితే ఎక్కబోతున్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి రచ్చ రచ్చ రచ్చస్య రచ్చోభ్యహ అనమాట. మళ్ళీ అత్త నిలబడింది ఇక్కడ. మనం క్రాస్ చేయబోయే ఫస్ట్ టోల్ గేట్ ఇక్కడ నుంచి బెంగళూరుకి 500 మీటర్స్ ఫ్రమ్ హియర్ టు టోల్ గేట్. ఇక్కడ బైక్స్ ఎటు వెళ్తాయి, ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్లోనే బైక్స్ ఉంటుంది. ఇది టోల్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే ఉండలేదన్నమాట, అప్పుడే స్టార్ట్ చేసేస్తున్నారు. ఇక్కడ 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 ఎస్ ఇక్కడ, ఎందుకంటే బైక్కి టోల్ కట్టాల్సిన అవసరం లేదనమాట. అదే కార్స్కి దానికి దీనికైతే టోల్ కట్టాల్సి వస్తుంది, బైక్స్కి నో టోల్.
కార్లు ఇప్పుడే ఉదయించట్లేదు, అస్తమించట్లేదు. అదే చెప్పాను కదా, మార్నింగ్ నుంచి క్లౌడ్ చూసి 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 విసిగొచ్చేసింది అనమాట. నేను ఎప్పుడు ఎన్ని గంటలకి ఇక్కడి నుంచి వదలాలి, ఎప్పుడు పోవాలి, మరి అదే ఉంది కానీ మైండ్లోనా. మార్నింగ్ నుంచి సన్ అయితే అసలు అక్కడి నుంచి వచ్చినట్టు కనపడలేదు, డైరెక్ట్ ఇప్పుడు దిగుతున్నప్పుడే కనిపిస్తున్నాడు. సో ఇక్కడ నుంచి ఇంకా ఒక 270 కిలోమీటర్స్ అయితే బెంగళూరుకు ఉంటుంది. ఇక్కడ నుంచి స్ట్రేట్ అండ్ స్ట్రెచ్ హైవే మొత్తం బెంగళూరు వరకు, అంతా 4 లేన్ రోడ్డే ఉంటుంది. అక్కడ మోస్ట్లీ కొద్దిగా ముందు వెళ్ళిన తర్వాత అక్కడ 4 లేన్ రోడ్ లేదనుకుంటాను, బట్ ఆల్మోస్ట్ 4 లేన్ రోడ్లోనే మనం కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇప్పుడైతే టైం ప్రస్తుతానికి 7:40 అయింది. ఆ టైం నుంచి మనం వెళ్ళే లోపల అరౌండ్ 11 o'clock అనుకోండి, ఒక 5 అవర్స్ అనుకోండి. ఇక్కడ నుంచి బెంగళూరు రీచ్ అవ్వడానికి 4 అవర్స్లో వెళ్ళిపోతాం. అక్కడి నుంచి మా ఫ్రెండ్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళడానికి అరౌండ్ 1 అవర్ పడుతుంది, ఎందుకంటే నైట్ టైంలో ట్రాఫిక్ అంత ఉండదు అనుకుంటా. బట్ ఏమాత్రం ట్రాఫిక్ ఉన్నా మాకు కష్టమే కదా, అక్కడున్న ట్రాఫిక్లో నా వెళ్ళేది కష్టమే. చైన్ లూప్ అయితే ఇంటి దగ్గరే కొట్టాలనుకున్నాను, బట్ ఇంటి దగ్గర కొట్టలేదు. సో అందుకని ఇక్కడ హైవేలో ఒక సైడ్ ఆపేసి చైన్ లూప్ కొట్టాం అనుకున్నాను. ఇక్కడ నుంచి చైన్ లూప్ కొట్టుకొని మనం వెళ్ళిపోతాం ఇక్కడ స్టార్ట్ అవ్వ. వద్దు, చైన్ లూప్ ఎలా కొట్టాలంటే ఇలా వన్ సైడ్ ఇలా కొట్టేసామంటే చైన్ మొత్తం బాగా లూప్ అయిపోతుంది. యా కంప్లీటెడ్. వెళ్ళారి అంత విను ఇక్కడ వ్యూ చూడండి, ఇక్కడ కొండ పక్కన చాలా బాగుంది. సూర్యుడు అస్తం ఇచ్చిన తర్వాత వెలుగునేది ఉంటుంది కదా, అంత బ్రైట్గా కనిపిస్తుంటాడు అన్ని కొండల మధ్యలో. సూపర్ లొకేషన్. ఇక్కడ ఎన్ని కొండలు ఉన్నాయి చూడండి, మొత్తం గనినాడు, బళ్ళారి గనినాడు అనమాట. సో నేనైతే అప్పుడే బళ్ళారి నుంచి 45 కిలోమీటర్స్ అయితే వచ్చేసాను అనమాట. బళ్ళారిలోనే చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే అక్కడ వర్షం వచ్చి మొత్తం రోడ్లని జామ్ అయిపోయి ఎక్కడో వెళ్ళాల్సిండేది, ఎక్కడి నుంచో వచ్చి అంతా గందరగోళమైందిలేండి. అండ్ హిరియూర్ ఇక్కడి నుంచి ఎంత ఉంది, చిత్రదుర్గ హిరియూర్, హిరియూర్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఒక డైవర్షన్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళిపోవాల్సింది. సో ఇప్పుడైతే మనం చెలికేరే నియర్ బై వచ్చేసామన్నమాట. సో ఇంకొక కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొక టోల్గేట్ అయితే వస్తుంది, ఆ టోల్గేట్ క్రాస్ చేసిన వెంటనే నెక్స్ట్ చెలికేరే. సో చెలికేరే అయిన తర్వాత అక్కడి నుంచి హిరియూర్ రూట్కి వెళ్ళాలి మనం. అంటే హిరియూర్ రూట్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి డైవర్షన్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ సేమ్ ఇలాంటి 4-వే అంటే 4 లేన్ ఉన్న హైవేనే వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఇంకా బెంగళూరు వచ్చేసి అరౌండ్ ఒక 200 కిలోమీటర్స్ అనుకోండి, అంటే 190 సంథింగ్ అట్లుంది. సో అక్కడి నుంచి 190 అంటే అక్కడి నుంచి బెంగళూరు రీచ్ అయిన వెంటనే మనం మా ఫ్రెండ్ ఉన్న రూమ్కి వెళ్ళాలి. సో మా ఫ్రెండ్ ఉన్న రూమ్ వచ్చేసి అరౌండ్ ఒక అక్కడి నుంచి 20 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో ఓవరాల్గా అయితే మనం ఇంకా 210 కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట. సో ఇంకా ఇక్కడి నుంచి మొత్తం నైట్ జర్నీనే ఉంటుంది. దీంతోపాటు నాకు ఏమైపోయిందంటే వెళ్ళడంలో కొద్దిగా ప్రాబ్లం వచ్చేసింది. సో పక్కనైతే ఆపేసుకొని ఎంతసేపు నిలబడి అంటే ఒక కాల్ వల్ల. సో ఇంకా ఇక్కడి నుంచి మన జర్నీ అయితే లేట్ అయ్యే ఛాన్స్ లేదు, ఇంకా మన జర్నీ యాజ్ ఇట్ ఈస్గా స్టార్ట్ అవుతుంది. మనం బెంగళూరు రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ అయితే వేసుకుందాం. సో ఇప్పుడైతే మనం చెలికేరే అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఇంకొక 20 కిలోమీటర్స్ వెళ్తే హిరియూర్ రోడ్కి వస్తాం. సో అక్కడ డైవర్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ 20 కిలోమీటర్స్ జర్నీ అయితే మొత్తం కంప్లీట్ చెత్త రోడ్ అనుకోండి. అస్సలు రూట్ అయితే ఏమేం బాగాలేదు, అంత మొత్తం సింగిల్ రూటు, దాంట్లో వేరే హెవీగా కన్స్ట్రక్షన్ నడుస్తుంది అక్కడ. ఇంకా తప్పదు మనకి అదే రూట్లోనే వెళ్ళాలి, ఎందుకంటే ఆ రూట్ తప్ప మనం వేరే రూట్లో వెళ్ళాం కదా. సో ఇంకా అన్నీ అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో ఇదైతే చెలికేరే అన్నమాట. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మనం ఇరియూరు దగ్గర వచ్చిన తర్వాత అక్కడ ఒక డైవర్షన్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. సో ఇంకా అక్కడ డైవర్షన్ తీసుకొని అక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ అండ్ స్ట్రెచ్ హైవేలో వెళ్ళిపోదాం.
సో ఇప్పుడే జస్ట్ హిరియూర్ రోడ్కి అయితే ఎక్కేసాను, బెంగళూరు హైవే అనమాట. ఇది సూపర్ అంటే సూపర్, సూపర్ అంటే సూపర్, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది రూట్ అయితే. సో ఇంకొక చిన్న ప్రాబ్లం ఏమంటే, జస్ట్ ఇలా స్టార్ట్ అయ్యామో లేదో బెంగళూరు అని చెప్పేసి మొత్తం బీభత్సమైన వర్షం కొడతాను చూడండి. ఎంత వర్షం అంటే, నైట్ టైంలోన ముందుండే వెహికల్ కనిపించాలంటే మనం పాస్ లైట్ వేసుకొని వెళ్ళాలి, అంత వర్షం కొడుతుంది. ఈ నైట్ జర్నీ చేయడమే గొప్ప అని నేను అనుకుంటా ఉంటే, దాంట్లో వర్షం ఒకటి, దాంట్లో నా లైట్స్ ఆఫ్ అయ్యడం ఏంటో అంత విచిత్రం విచిత్రం లేండి. మొత్తం ఇదంతా యాక్చువల్లీ ఒరిజినల్ వీడియో అంటే సారీ ఒరిజినల్ ఆడియో రికార్డ్ అయింటే మీకు చాలా బాగుండేది. ఇంత మొత్తం నేను డబ్ చేస్తున్నాను కదా, ఆ ఫీలింగ్ అయితే అస్సలు ఏమాత్రం లేదు, కంప్లీట్ వర్షం అయితే. సో ఇప్పుడే కొద్దిగా ఒక 55-60 కిలోమీటర్స్ దగ్గర దగ్గర వచ్చేసామన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షం అయితే ఆగిపోయింది మొత్తం, లైట్గా అంటే చిన్న చినుకలొట్టి పడుతూ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అయితే ఇంకొక 70 కిలోమీటర్స్ అయితే బెంగళూరుకు ఉంది. ఇంకా 70 కిలోమీటర్స్ బెంగళూరుకు ఉన్నాగానే మొత్తం ట్రాఫిక్ అయితే ఎలా ఉందో చూడండి. మొత్తం అన్ని లారీలు హెవీగా, మొత్తం ఇక్కడ మనం వెళ్తుండే రూట్ వచ్చేసి మెజెస్టిక్ అనమాట, అంటే మనం వెళ్తూ ఉండే రూట్ మెజెస్టిక్కి టచ్ అవుతుంది. యాక్చువల్లీ మనం ఎయిర్పోర్ట్ రూట్లో వెళ్ళింటే అంత ట్రాఫిక్ ఉంటుండలేదు, సో మనం మెయిన్ సిటీ రోడ్కి వెళ్తున్నాం కాబట్టి ట్రాఫిక్ అయితే ఏమాత్రం తక్కువ ఉండదు. సో ఇంకా తప్పక ఇదే ట్రాఫిక్నే మనం చేస్తూ ఇవి చూస్తూ కంట్రోల్ చేసుకుంటూ మన బైక్ని వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో అంతూ ఇంతూ ఏమో ఏమో చేసి తొండలాడి తొండలాడి లాస్ట్కి ఫైనల్గా బెంగళూరుకి అయితే చేరుకునేసాం. సో బెంగళూరు అయితే ఇప్పుడు చూడడానికి సూపర్ అంటే సూపర్ అనుకోండి, ఎందుకంటే ఈ టైంలో అండ్ అరౌండ్ ఇప్పుడు వచ్చేసి 11:15, 11:20 అయిందనుకోండి. సో ఈ టైంలోన బెంగళూరు ఇంత ప్రశాంతమైన ట్రాఫిక్తో, అంటే ప్రశాంతమైన ట్రాఫిక్ అంటే ప్రశాంతమైన ట్రాఫిక్ అని కాదు, ట్రాఫిక్కే లేకున్నట్టు. సో ట్రాఫిక్కే లేకుండా బెంగళూరు అయితే ఈ టైంలో నేను చూస్తున్నా. సో ఇదే ఫస్ట్ టైం అనుకోండి ఇంత ట్రాఫిక్ లేని సిటీని చూడడం, అయితే ఇదే నా ఫస్ట్ టైం లైఫ్లో బెంగళూరు అయితే ఇంత ప్రశాంతంగా చూస్తున్నాను నేను. సో నైట్ టైం అయితే ఇంత ప్రశాంతంగా ఉంటుందని చెప్పేస్తే ఇంకా బెంగళూరులో వాళ్ళు నిద్ర కూడా చేయరు, మొత్తం నైట్ టైంలోనే తిరుగుతారు. ఎందుకంటే ఇంకా తప్పదు కదా మార్నింగ్ టైంలోనే వర్క్స్ ఉండేదని. సో ఇంకా మార్నింగ్ టైం చూసినామంటే ఆ బెంగళూరే వేరే, నైట్ టైం చూసే బెంగళూరే వేరే అనమాట. సో ఫైనల్గా సిటీ సర్కిల్ కూడా చేరుకున్నాం. ఇక్కడ నుంచి మెజెస్టిక్ వచ్చేసి ఇంకొక 15-20 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకా మనం అక్కడ మెజెస్టిక్ అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇట్లా రైట్ సైడ్ తీసుకుంటే మనం మన ఫ్రెండ్ ఉన్న రూమ్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో చూసారు కదా ఇప్పుడు 11:40 అయింది టైం అండి. సో ఇంకా ఇప్పటికీ కూడా కంప్లీట్గా పోలీసులు నిలబడి ట్రాఫిక్ని అయితే కంట్రోల్ చేస్తున్నారు, సూపర్. ఇంకా ఈ టైంలో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 11:40 టైం అయితే మా బళ్ళారిలో అయితే ట్రాఫిక్ కాదు కదా, ఒక చీమ కూడా పారాడదు. ఈ టైంలో కూడా ఇంత పారాడుతున్నారు చూడండి ఇక్కడ.